మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇటు పార్లమెంటరీ డెమోక్రసీలో వ్యక్తులకు అధికారం ఉండవు. పార్టీ ఎంపీకైనా ఎమ్మెల్యేకైనా పార్టీ చెప్పింది వేదం. ఈరోజు 22 మంది వైసీపీ ఎంపీలకి రాష్ట్ర ప్రజలు గెలిపించారు, వాళ్ళకు ఒక విప్ ఇచ్చారు పార్టీ నుంచి అధికారికంగా. నీకు పార్లమెంట్ లో ఈ బిల్లు వస్తా ఉంది, ఈ బిల్లుకు ఓటే, కానీ ఈ బిల్లుకు ఓటే వద్దు, రిఫ్లెక్ట్ చేయని చెప్పి పార్టీ చెప్తుంది, పార్టీ అధినాయకుడు చెప్తాడు. కాబట్టి ఆ రోజు జరిగిన దాంట్లో అధికార పార్టీ తరఫున 22 మంది ఎంపీలు వ్యాచితంలో కూడా ఎన్ఆర్సీకి సిఐకి మద్దతుగా ఓటేయడం జరిగింది. మా పార్టీలో ఇద్దరు ఓటేయడం జరిగింది, నేను వాకౌట్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు ముస్లిం సమాజానికి పేదరికానికి అనుబంధం ఇప్పుడు కాదు. నా విజయవాడలో ఏ ముస్లిం సోదరుని అడిగినా మైనార్టీ సోదరుని చెప్తారు. నా నేను పుట్టక ముందు నుంచి మా కుటుంబం నుంచి వాళ్ళ విజయవాడ అభివృద్ధి అయిందంటే దానికి కారణం ఇద్దరే ఎవరని చెప్తున్నా. ఒకటి మా తాతగారు కేసన్ వెంకట గారు, ఆయన స్నేహితుడు మహమ్మద్ దోస్ గారు. వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు, చిన్నప్పటి నుంచి కూడా, చదువుపటి నుంచి కూడా, చదువుకునేటప్పటి నుంచి కూడా ఇద్దరు కలిసి ఆ రోజు పడవలో బర్మా వెళ్ళి రంగూన్ వెళ్ళి ఒకళ్ళు బస్సు ఆపరేట్ చేయడం నేర్చుకుంటే, ఒకళ్ళు మెకానిజం నేర్చుకున్నారు. దోస్ గారు మెకానిజం నేర్చుకున్నారు, మా తాతగారు బస్సు ఆపరేట్ చేయడం నేర్చుకున్నారు. ఇద్దరు వచ్చి బస్సులు కొన్నారు. మహమ్మద్ దోస్ గారు మెకానిక్, ఫస్ట్ మెకానిక్ అనేది ఆంధ్రప్రదేశ్లో మహమ్మద్ దోస్ గారు పెట్టారు. ఆ తర్వాత 1966 నేను పుట్టిన సంవత్సరం. ఈ విజయవాడ అభివృద్ధి చెందాలంటే మన ఇద్దరం పూనుకోవాలి. అది కావాలంటే ఇటు హాటనగర్ కావాలి, అది ఈ దేశమైనా పెద్ద కావాలని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి 50 ఎకరాలు దానం ఇచ్చారు హాటనగర్ ఆ రోజుల్లో. ఇవాళ అయితే 1 ఎకరం 50 కోట్లు ఉంది అక్కడ. అట్లా పెట్టి 50 ఎకరాలు ఇస్తే 300 ఎకరాలు గవర్నమెంట్ ఇస్తే, ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ వచ్చి 66 లో ప్రారంభించారు హాటనగర్. 100,000 మంది దొరుకుతున్నారు అక్కడ, 100,000 మంది, అక్షరాల 100,000 మంది హాటనగర్ లో బతుకుతున్నారు. దాంట్లో ఎక్కువ పేదరికం అక్కడి నుంచి మొదలు పెడితే ఇవాళ పేదరికంలో ఎక్కువ ఉండేది ముస్లిం సోదరులు, మైనార్టీ సోదరులు. నేను చాలా చూశాను ఎంతో గొప్ప శక్తి, ఎంతో గొప్ప నైపుణ్యం. ఇవాళ ఉన్నటువంటి జాతీయ సమాజం అంటే ముస్లిం సమాజం అని నేను గర్వంగా చెప్తాను అందరికీ కూడా. 2014లో విజయవాడ వెస్ట్ అంటే ముస్లిం నియోజకవర్గం అది. మా ఎమ్మెల్యే 3 వేలతో ఓడిపోయాడు, నేను 14,500 కలిసి అదే ఒక్కటి కాన్స్టిట్యున్సీలో, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే మైనార్టీ సోదరులంతా కూడా అప్పటి నుంచి మా కుటుంబానికి మాకు ఉన్నటువంటి నంబర్తో, దాంతో వచ్చిన మొన్న కూడా మా ఎమ్మెల్యే 8 వేలతో ఓడిపోతే అదే నియోజకవర్గంలో 9,500 మెజార్టీ నాడు. అంటే ముస్లిం సమాజం స్నేహానికి ప్రయాణించిన సమాజం. అది కాదు కాదు కాదు, నా మనస్సాక్షి తోసింది అంత తప్ప. అవసరమైతే పార్టీలకు వ్యతిరేకంగా రాజకీయం లేకపోయినా పర్లేదు, నేను వ్యవహరిస్తానని చెప్తూ బాబు గారి ప్రశ్నకు నేను సమాధానం చెప్తా ఉన్నా. కాబట్టి ఇవాళ చూస్తాం అనేక అరాచకాలు, ఒకటే రెండు కాదు. ఇవాళ ఆ రోజు స్వతంత్రోద్యమంలో హిందూ ముస్లిం ప్రాయుద్ధాన్ని పోరాడేటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రోజున పరిస్థితుల్లో హిందువులు ఎంత ప్రాణం పెట్టారో భారతదేశం కోసం ముస్లింలు కూడా అంత ప్రాణం పెట్టేటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రోజు దేశం విడిపోయిన పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏమో ఇస్లామిక్ దేశంగా, భారతదేశం ఏమో సెక్యులర్ దేశంగా ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజు పెద్దలంతా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం సెక్యులర్ దేశంగా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా దొరాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అటువంటిది ఈ మధ్య కాలంలో చూస్తే మనం అనేక అరాచకాలు. ఇవాళ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ చూసినా మేమైతే విజయవాడలో మొత్తం కూడా హిందూ ముస్లిం అనే తేడా ఉంది మాకు విజయవాడలో. అందరూ అన్నయ్య, బాబాయ్, అక్క, మామయ్య, లేకపోతే తాత అని
వలసలు పడుకునే పరిస్థితి ఆత్మీయ బంధం మాకు విజయవాడలో నాకు తెలిసి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అదే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ దేశాన్ని ఏడడానికి వచ్చినటువంటి పార్టీ ఏదైతే ఉందో కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారీగా ఈ దేశాన్ని విడిపించాలని చూస్తున్నటువంటి పరిస్థితిలో ఆ రోజు బాబీ మసాజుల దేశం నుంచి గాయాలు కోలుకుంటున్న పరిస్థితిలో మళ్ళీ మనం చూస్తున్నటువంటి అరాచకాలు మనం చూసాం. అనేక రకాలుగా పడే వల్ల మరి మైనార్టీలు పేదవారు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అట్లాగే ఈ మధ్యకాలంలో కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసుకొచ్చి ఫరూక్ అబ్దుల్లా గారిని అరెస్ట్ చేస్తారు, ఉమర్ అబ్దుల్లా గారిని అరెస్ట్ చేస్తారు, అట్లాగే ముఫ్తీ మహమ్మద్ సయీద్ గారిని అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా నువ్వు ఆర్టికల్ 370 పెట్టాలనుకున్నావు, నువ్వు ఒక ప్రాసెస్ ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది, ప్రజాస్వామ్యంలో ప్రతి దానికి కూడా ఒక పద్ధతి ఉంది, కానీ నీ ఇష్టం వచ్చినట్లు చేయటం, ఒక డిస్కషన్స్ డెలిబరేషన్స్ చేయటం లేకుండా